కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న టెస్టుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. లక్షణాలు ఉండి టెస్టుల కోసం ఆసుపత్రికి వచ్చే వారికి టెస్టులు చేయలేని పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లాలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు రోజుకు 3000కు మించడం లేదు. పాజిటివ్ కేసులు 100లో నమోదు అవుతున్నా కుటుంబ సభ్యులే టెస్టులు చేయించుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో వ్యాధి ముదిరి చికిత్స అందక ఎక్కువ మరణాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కరోనా కట్టడికి టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ ఈ మూడు కీలకం. వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నా సెకండ్ వేవ్ లో టెస్టుల సంఖ్య పెరగడం లేదు. కరోనా వ్యాధి నిర్ధారణకు ప్రస్తుతం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టే కీలకంగా మారింది. ఆర్టీపీసీఆర్ టెస్టుపై ప్రజలు ఆశలు పెట్టుకోవడం లేదు. శాంపిల్ ఇచ్చి రోజుల పాటు వెయిట్ చేయడం ఇబ్బందికరంగా మారడంతో ఆర్టీపీసీఆర్ చేయించుకునేందుకు ఎక్కువ మంది ముందుకు రావడం లేదు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 25 ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో కరోనా టెస్టులు చేస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆర్టీపీసీఆర్ శాంపిల్స్ ను సేకరించి హైదరాబాద్కు పంపుతున్నారు. 3 రోజులైనప్పటికీ రిజల్ట్ రావడం లేదని రోగులు వాపోతున్నారు. దీంతో కొంతమంది చెల్మెడ ఆసుపత్రి ల్యాబ్లో టెస్టులు చేయించుకుంటున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలే దిక్కైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కిట్లు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకుండా పోయాయి. సాధారణ రోజుల్లో మాదిరిగా రోజుకు 3000 టెస్టులు మాత్రమే చేస్తున్నారు. దీంతో రోగి కుటుంబ సభ్యులు, కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోలేకపోతున్నారు. ఈ నెల రోజుల కాలంలో పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. రికవరీ రేటు పడిపోతూ ఉండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం 120 మందికి పైగా రోగులు చికిత్స పొందుతూ ఉండగా ప్రైవేటు ఆసుపత్రిలో 700 మందికి పైగా చికిత్స తీసుకుంటున్నారు. రోగుల సంఖ్య భారీగా పెరగడంతో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 180 పడకలను 270కి విస్తరించారు. లిక్విడ్ ఆక్సిజన్ను 144 నుండి 200 వరకు అందుబాటులోకి ఉంచారు. మరణాల సంఖ్యను తగ్గించాలంటే సరైన సమయంలో టెస్టు చేసి కరోనాను నిర్ధారించి రోగికి చికిత్స అందించాల్సి ఉంది. ఆ దిశగా టెస్టుల సంఖ్యను పెంచాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.